బక్తల్ అచ్చంపేట షాద్నగర్ గద్వాల నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తూ మెజార్టీని సైతం ప్రకటించారు. సిట్టం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, అన్ని విధాలుగా అభివృద్ధి చేశాం కాబట్టి ప్రజలు మా వైపు ఉన్నారని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ పార్టీయేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం టీడీపీ అభ్యర్థి దయాకర్ రెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, మోసపూరితమైన మాటలతో మభ్యపెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి మమ్మల్ని అభ్యర్థిగా ఖరారు చేసి టీఆర్ఎస్ పార్టీ నుంచి మమ్మల్ని మళ్ళా బరిలో నిలపడం జరిగింది. ముఖ్యంగా వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రజలలో ముఖ్యమంత్రి గారు వారి గుండెల్లో ఉన్నాడు. ఎందుకంటే వారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, రైతు బంధు కార్యక్రమాలు అనేది అసలు ఎవరు ఎక్కడ చేయలేనిది మన ముఖ్యమంత్రి గారు చేసి ఈసారి తెలంగాణ చూపించడం జరిగింది. అందుకే ప్రజలు ఎక్కడ మేము పోయినా కూడా మాకు చాలా మటుకు ఆదరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంత ధైర్యం చెప్తున్నారంటే అసలు ఇంతకుముందు ఎప్పుడు ఏ లక్షలేని చూడలే ఇట్లా. ఆ ధైర్యాన్నే ఈరోజు మాకు కొండంత అండగా ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా తీసుకుంటాం. తప్పకుండా మళ్ళా అభివృద్ధి తెలంగాణ, బంగారు తెలంగాణ తప్పకుండా తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.